आंध्र प्रदेश को भारी वर्षा राबोतुन्नाई तुफान तीरं दाटी आंध्र प्रदेश प्रवेश मरो कोत्त अल्पपीडनं एर्पड़ी तीरं दाटी आंध्र प्रदेश को राबोतुन्नट्लुगा वातावरण शाख हेच्चरिकलु जारी चेसिंदी। अयिते अल्पपीडनं वायुगुंडानिकि तोडु तुफान वल्ल दक्षिण भारत देश मोत्तंगा वर्षालु पड़बोतुन्नाई। पंटलु कोत समय में अन्नदातल इब्बंदुलु अन्नी काकपोवडं वल्ल आंध्र प्रदेश तमिलनाडु पुदुचेरी राष्ट्रालपै कूडा प्रभावं उंटुंदनि भारत वातावरण केंद्रं तेलियजेसिंदी। अयिते मीरु इप्पुडे फस्ट टाइम मन चानल चूस्तू उंटे खच्चितंगा ई वीडियोनि लैक् चेसि वेंटने मन चानल ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది। ఈ జిల్లాలకు సంబంధించినటువంటి భారీ వర్షాలు కురవబోతున్నట్లుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది। మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని పుదుచ్చేరి కరకైలో ఈ నెలలో భారీ వర్షాలు పడతాయని తెలియజేసింది। గత 24 గంటల్లో పుదుచ్చేరిలో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసి దీంతో బాగులు వంకలు నిండిపోయారని మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడబోతున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది। అయితే గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు అదే విధంగా ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు పడబోతున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది। ఇలాంటి సమయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని గత 15 రోజులుగా పడుతున్న వర్షాల వల్ల తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ముంపు ఉందని ప్రజలందరికీ అప్రమత్తం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది। అయితే కడప చిత్తూరు నెల్లూరు అదే విధంగా గుంటూరు కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు రాబోయే 48 గంటల్లో కురవబోతున్నట్లుగా కొత్త అల్పపీడనం ఏర్పడి అల్పపీడనం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈదురు గాలులతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడబోతున్నట్లుగా వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది। సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి। ఎప్పటికప్పుడు వాతావరణ సంబంధించిన అప్డేట్స్ నేను విడుదల చేస్తూ ఉంటాను। మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు। థాంక్యూ।